నవభారత నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో సర్పంచ్ లత ఎంపీపీ సంధ్యలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కేఆర్ భీమసేనలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోనే సమసమాజ స్థాపన అవుతుందని, బయటికి పోయిన వారు జ్ఞానవంతులవుతారని, గుడికి పోయిన వారు జ్ఞానహీనులవుతారన్నారు. అనంతరం ఇందు ప్రియల్ గ్రామ పంచాయతీ ముందర సర్పంచ్ శ్యామల అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు సమర్పించారు. ముఖ్యంగా యువత చెడుదారులు ఎంచుకోకుండా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి మహనీయులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డప్పు శివరాజ్, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, టిఎన్ఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కొరుపుల స్వామి, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుర్గని నర్సింహులు, టీఎం ఉపాధ్యక్షులు కృష్ణ, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగుండ స్వామి, దేవేందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అంబేద్కర్ అనేవాడు మన అందరికీ, మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ సమానంగా హక్కులు రావాలని చెప్పేసి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసిండ్రు. ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజున ఇక్కడ భూమి పూజ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమస్యకు మాట్లాడి పరిష్కారం దిశగా ఆలోచించి ఎక్కడైనా బహుజన వర్గాలందరూ కలిసిమెలిసి ఉండాలి తప్ప కలహాలు పెట్టుకొని సాధించేది ఏముండదు. ఐక్యతతోనే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఈ గువ్వలేగి గ్రామం ఒక నిదర్శనం. ఇదే విధంగా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండి మనం మన జాతిని ఐక్యం చేస్తూ, మన జాతిని జాగృతం చేస్తూ, మన కులాలను అన్నిట్లను ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా పైకి వచ్చే దిశగా మన సంఘాల తరఫున మేమందరం పనిచేస్తామని చెప్పేసి ఈ గువ్వలేగి గ్రామ సాక్షిగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం వాతావరణం నెలకొల్పుకొని ఒక సంఘీ భావంగా ఒక స్నేహపూర్వకంగా కలిసిపోయినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా పేరెత్తి జయభీములు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఒక శుభదినం. ఇలా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజులలో ఈ దేశానికి రాజ్యాంగం రాయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ దేశానికి ఒక గొప్పనైనటువంటి రాజ్యాంగం అందించగలుగుతారని చెప్పేసి ఆ రోజులలో ఆయనను ముందుకు నడిపినటువంటి వర్గాలు, ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కరు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను చదివి ఈ దేశానికి ఒక గొప్పనైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ దేశంలో